स्वतंत्र दिनोत्सव సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీడి మండలం దామనపల్లి పంచాయతీలో ఘనంగా నిర్వహించారు। దామనపల్లి సచివాలయంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్వతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరణకి దామనపల్లి పంచాయతీ సర్పంచ్ రామకృష్ణ మరియు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అరకు ఇర్మియా అలాగే ఎంపీటీసీ సభ్యుడు కోర్ర వేమరాజు జెండా ఆవిష్కరణ చేశారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్స్ అంగన్వాడీ టీచర్స్ మరియు వార్డు మెంబర్స్ అందరూ కూడా పాల్గొన్నారు। దామనపల్లి పంచాయతీ ప్రజలు 18 గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున పాల్గొన్నారు। ప్రతి ఇంటిలో మరి జాతీయ జెండా ఉండాలి, ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తిని అనేది నిండి ఉండాలి। ఆ దేశం కోసం మరి మన జెండా ఈ రోజు ఎంత గౌరవంగా మనం జెండా అనేది ఎగరవేసుకుంటున్నామో ఆ జెండా ఎగరేసుకోవడానికి గల కారణాలు, దాని వెనుక ఉన్నటువంటి చరిత్రను, దాని వెనుక ఉన్నటువంటి మహనీయులను ఈరోజు మరి స్మరించుకోవాలి, వాళ్ళ యొక్క త్యాగ ఫలితాలను గుర్తించుకోవాలి, వాళ్ళు చేసినటువంటి పోరాటాలని, వాళ్ళు అనుభవించినటువంటి నరకయాతని, వారు పడ్డ ఇబ్బందులు కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలని ఈరోజు మరి ప్రధాని మోడీ గారు మరి అనేక విధాలుగా ఈరోజు మనకు కార్యక్రమం పెట్టడం జరిగింది। నిజంగా ఎన్నడూ లేని విధంగా మరి ఈ 75వ స్వతంత్ర వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరి జీవిత చరిత్రను ఈరోజు మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం। మరి ఈరోజు మరి మా పంచాయతీలోకి వచ్చినట్లయితే మరి మా పంచాయతీలో కూడా మరి అల్లూరి సీతారామరాజుతో పాటు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మరి సంకోచ్ ముక్కుడు కావచ్చు, అలాగే ఈరోజు మరి నాకు తెలియదు కానీ మొన్న నేను తెలుసుకున్న దాంట్లో మరి మా తాతలు కూడా ఈరోజు మరి స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొనడం చాలా గౌరవదగ్గటువంటి విషయం। మరి మొన్న పేపర్లో మన వచ్చినటువంటి చరిత్రలో చూస్తే 99వ పేరు కుందరి లక్ష్మయ్య, మరి మా తాతగారు కూడా మా తాతగారు ముత్తాత గారు ఈరోజు స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని మరి 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తూ 10,000 జరిమానా కూడా ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వం మాకు విధించడం జరిగింది। అలాగే మరి మా కుటుంబంలో ఇంకొక వ్యక్తి కుందరి ఎర్రయ్య, ఆయన కూడా మరి 6 నెలల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించడంతో పాటు ఇంకా శిక్ష కూడా పొడిగించారు। మరి 10,000 రూపాయలు జరిమానా కూడా గతంలో బ్రిటిష్ ప్రభుత్వం విధించిందని మరి తెలుసుకోవడం జరిగింది। మరి ఇలాగా ప్రతి ఒక్క చరిత్రను తెలుసుకోవడానికి మరి ఈరోజు మన మోడీ గారు చేసి పెట్టిన ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా అభినందిస్తా ఉన్నాం। కుందర రామకృష్ణ, జీకే విధి మండలం దామనపల్లి పంచాయతీ సర్పంచ్ను ఈరోజు మరి 75వ స్వాతంత్ర వేడుకలో భాగంగా మరి ఈ స్వతంత్రం కోసం పోరాడిన అమరులైన ప్రతి ఒక్క నాయకులకు, అమరవీరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి దామనపల్లి పంచాయతీ ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం। ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి స్వేచ్ఛ స్వతంత్రాల జీవితాల కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తూ ఈరోజు మనకు మంచి అవకాశాలని మరి మంచి భవిష్యత్తుని అందిపుచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు మనం పేరు పేరున మరి విజయ వీరతిలకాన్ని ఈరోజు మనం సమర్పించుకుంటున్నాం। మరి ఈరోజు మరి ముఖ్యంగా మరి మన ప్రాంతంలో మరి ప్రతి ఒక్క దేశభక్తి నాయకులతో పాటు మరి మన ప్రాంతానికి అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన మహావీరుడు మన మన్నేం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు। మరి ఆయన స్వాతంత్రం కోసం మరి ఒక ఉద్యమంని, ఒక సాయుధ పోరాటాన్ని ఈరోజు చేస్తూ మనలో మన గిరిజన ప్రాంతంలో మరి ముఖ్యంగా ఒక చైతన్యం అనేది తీసుకురావడం జరిగింది, ఒక పోరాటం అనేది అలవాటు చేయడం జరిగింది, ఒక జీవన విధానాన్ని కోసం ఈరోజు ఆయన మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది। మరి ఆయన చేసినటువంటి కృషి ఫలితం ఈరోజు మన ప్రాంతంలో ప్రతి చెట్టు సేమ ఇక్కడ దొరికే ప్రతి దాన్ని ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం। మరి ఆ మహానీయుడుకున్న ఈరోజు మరి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మరి మనం ఒకసారి స్మరించుకుంటా ఉన్నాం। మరి ఈరోజు మరి మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు మరి మన ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించడంతో పాటు అనేక విధాలుగా మన ప్రాంతాన్ని అలాగే మన ప్రజలను ఆదుకోవడం జరుగుతూ ఉంది। మరి ఈరోజు మన దేశ ప్రధాని గారు నిజానికి ఏ దేశ ప్రధాని చేయలేని రీతిగా ఈరోజు మరి 75వ